हाय फ्रेंड्स, वेलकम बैक टू सिंपल रेसिपीज़ बाय पुष्पा। ఈ రోజు మన ఛానల్లో నాటుకోడి కూర ఇగురుని ఎలా చేయాలో చాలా ఈజీగా మనం ఇంట్లో ఉండే వాటితోటే సూపర్ టేస్ట్తో ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక ఫుల్ కూర అండి, ఇది వెయిట్ వచ్చేసి 1.5 కేజీ నుండి 2 కేజీల మధ్యలో ఉంది. నేను 1.5 కేజీ అని మీకు కొలతలు చెప్తున్నాను. ఈ కోడికి కంట్రీ చికెన్ కదండి, ఇది స్కిన్తో ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. దీనిని కాల్చుతారు కదండి కోడిని కట్ చేసేటప్పుడు, అప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న నల్లగా ఉంటాయి కదండి వెంట్రుకల దగ్గర, దానిని మీ చేతికి ఎంత వీలైతే అంతవరకు కూడా దానిని తీసేసి క్లీన్ చేసుకోండి. దీనిని ఒకసారి డీప్గా క్లీన్ చేసుకున్నట్లయితే 2-3 సార్లు మీరు క్లీన్ చేసుకునేటప్పుడు అంత డీప్గా క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ నీళ్ళల్లో కడిగేసి తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వాటర్లో నల్ల నల్ల చెత్త లాంటిది ఉంటుంది చూసారా, నెక్స్ట్ టైము అలాంటిది చెత్త రాదనమాట. ఇప్పుడు నార్మల్గా మీరు క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను కుక్కర్లో ఉడికిస్తున్నానండి. కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా ఉడుకుతుంది కదా, మనకి విజిల్స్లో కూడా చాలా కరెక్ట్గా లెక్క అనేది తెలుస్తుంది. కాబట్టి ఒక పెద్ద కుక్కర్ని తీసుకొని ఇందులో కడిగిన చికెన్ మొత్తం కూడా వేసేసానండి. అందులోనే నేను 1 టీ స్పూన్ వరకు పసుపుని అలాగే 1/2 లీటర్ వరకు వాటర్ని వేసి ఉడికించుకుంటున్నానండి. చికెన్ని ఉడికించుకోవడానికి మనకి 1/2 లీటర్ వాటర్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసి విజిల్తో పాటు మనము పొయ్యి మీద పెట్టుకున్నట్లయితే మీడియం ఫ్లేమ్ మీద 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనము ఒక పెద్ద కళాయి లాంటిది తీసుకొని 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. ఎందుకంటే కర్రీ ఎక్కువ కాబట్టి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది. నాకు ఇక్కడ 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు అందులోనే మంచి టేస్ట్ రావడం కోసం 1/2 టీ స్పూన్ వరకు షాజీరా ఉంటుంది కదండి, బిర్యానీస్లో ఎక్కువ యూజ్ చేస్తారు కదా, నేను దానిని తీసుకొని 1/2 నిమిషం వరకు ఫ్రై చేసుకున్నాను. అందులోనే 1 కేజీ ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి ఒక గిన్నెలోకి వేసుకొని పెట్టుకున్నానండి. వాటిని షాజీరా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు స్పీడ్గా ఫ్రై అవ్వడం కోసం 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసానండి. ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేగాలి, అప్పుడే మనకి చికెన్ గ్రేవీ అనేది చాలా పర్ఫెక్ట్గా చిక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు హోల్ గరం మసాలా, ఇవి రెండు కూడా మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఇవి రెండు ఉన్నాయంటే ఏ కర్రీ అయినా ఈజీగా చేసేసుకోగలం మనం. ఒకసారి చెక్ చేయండి, ఈ కర్రీకి నేను 5 టీ స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేయడం జరిగిందండి. కారం అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు కర్రీ ఎక్కువగా ఉండి లేదంటే తక్కువగా ఉంటే కనుక మీరు మసాలాలు అలాగే కారం అనేది అటు ఇటుగా మార్చుకుంటూ మీరు కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 కేజీ వరకు ఉన్న చికెన్కి సరిపడగా నేను ఈ కొలతలు అనేవి చూపిస్తున్నాను. కాబట్టి 1.5 కేజీ అయితే మీరు సేమ్ ఇదే ప్రాసెస్ని మీరు ఫాలో అయిపోవచ్చు. ఈ మసాలాలు కారం అన్నీ వేగిన తర్వాత 1/4 గ్లాస్ వరకు వాటర్ని వేసి ఉల్లిపాయల్లో ఒకసారి మిక్స్ చేశానండి. అందులోనే నేను ఈ ఉడికించిన చికెన్ని వాటర్తో సహా నేను ఇందులో వేసేసానన్నమాట. ఇది ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాల తర్వాత మళ్ళీ మీరు ఒకసారి కలుపుకుంటూ ఉన్నట్లయితే అడుగున అంటుకోకుండా ఈ గ్రేవీ చిక్కబడేంత వరకు మనము దీనిని మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఎక్కువ కలపకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ చికెను కుక్కర్లో ఉడికి ఉంది కదా. ఎక్కువ కలిపేశారంటే ముక్క పీస్ పీస్ అయిపోతుంది చిన్ని చిన్ని పీసుల్లాగా. కాబట్టి చూసుకుంటూ నెమ్మదిగా అటు ఇటుగా కలుపుకొని మీరు ఉడికించుకున్నట్లయితే టేస్ట్ అనేది అలాగే పీస్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఉల్లిపాయలు వేగడానికి వేసాం కదండి కొద్దిగా సాల్ట్, టేస్ట్ కనుక సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తారంటే వేడివేడి చికెన్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న
గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.